77వ స్వతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఇదే మన గొప్పతనం. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా డివైడ్ అండ్ రూల్ అన్న పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన డివైడ్ అండ్ రూల్ అన్న పద్ధతిలో పాలన సాగుతుంది. ఇటీవల ఉదాహరణ మణిపూర్ లో జరిగింది నిజంగానే భారత మాతకి అవమానం. మణిపూర్ లో జరిగింది నెలల తరబడి జరిగిన దోపిడీ, ఆ ప్రజలకు ద్రోహం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నెలల తరబడి నశించిపోతే పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేసి 3000 ఆయుధాలు దోపిడీ చేసి 6 లక్షల రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ దోపిడీ చేసి సామాన్య ప్రజల మధ్య బీభత్సాన్ని సృష్టించారు. మరి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా? 60,000 మంది నిర్వాసితులయ్యారు. 222 చర్చిలని ధ్వంసం చేశారు. మహిళలని యథేచ్ఛగా రేప్ చేశారు. 2 మహిళలనైతే నగ్నంగా పరేడ్ చేశారు. ఇది భారతదేశం అంతా అవమానంతో తలదించుకోవాల్సిన సందర్భం కాదా? కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మతం పేరుతో రాజకీయాలు మానేసుకోవాలి. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి అలవాటుగా మారింది. ఇది మారాలి. కేంద్ర ప్రభుత్వం తీరు మారాలి. మణిపూర్ లో ఈ రోజు వరకు కూడా మహిళల మీద అత్యాచారాలు అలాగే కొనసాగుతున్నాయి. మతం పేరుతో గొడవలు అలాగే కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ ను సైతం బంద్ చేసి మరి దోపిడీకి, ఈ లూటీకి, ఈ అన్యాయాలకి పాల్పడుతున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించక భారతదేశ ప్రజలు ఏం చేయాలి? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహరిస్తుంటే ప్రత్యేక తెలంగాణలోనైనా మహిళలకు గౌరవం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడ చూసినా వైన్ షాపులు, ఎక్కడ చూసినా బీర్లు, బార్లు, పబ్బులు, గుడులు, బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులు, వైన్ షాపులు. మరి మహిళలకు ఎక్కడి నుంచి వస్తుంది భద్రత? అర్ధరాత్రి కాదు కదా, కనీసం పట్ట పగులు కూడా మహిళలు తిరిగే పరిస్థితి లేదు మన తెలంగాణ. అమ్మా, ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయమేస్తుంది అని వాళ్ళంటే, మగపిల్లలను కన్న తల్లిదండ్రులేమో మా బిడ్డలు చెడలవాట్లకు, మద్యానికి లోనవుతున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది? ఈ రోజు మద్యం అమ్మకాలు తెలంగాణ రాకముందు రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే 10 ఇంతలు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్ముకొని ఈ రోజు కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. అంతేకాదు 38,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్ల అప్పు చేసి మరి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు. మరి దీని పాలనానాలా లేకపోతే దిక్కుమాలిన పాలనానాలా? పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారే, ప్రజల కోసం ఏదైనా ఖర్చు పెట్టారా? ఒక్క మాట అయినా మీరు నిలబెట్టుకున్నారా అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అసలు మేనిఫెస్టో అన్న పదానికి విలువే లేకుండా పోయింది కేసీఆర్ గారి పాలనలో. రుణమాఫీ అన్నారు, 30 లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 30 లక్షల మంది మాకు ఇల్లు లేదు అని అర్జీ పెట్టుకుంటే కేసీఆర్ గారు కట్టింది ఎన్ని? 25,000 మాత్రమే. ఇంటికో ఉద్యోగం అన్నారు, విశ్వాల్ కమిటీ 1,99,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే అది కాకుండా కొత్త మండలాలు, కొత్త జిల్లాలకు అన్ని కావాల్సిన సిబ్బంది వేసుకుంటే 3,85,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి కేసీఆర్. మరి ఎన్ని భర్తీ చేశారు? ఇంతవరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. అంటే మన తెలంగాణ బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి తగరా, అర్హులు కారా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? దళిత బంధు అన్నాడు, ఎంతమందికి ఇస్తున్నారు? బీసీ బంధు అన్నారు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అన్నారు. ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్? మళ్ళీ చెప్తున్నాం, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు మనల్ని పాలిస్తే ఈ రోజు తెలంగాణలో మన నల్లదొర కేసీఆర్ ఒక దొరలాగానే పాలిస్తున్నాడు. ఈ నియంత పాలన పోవాలి. ఆ తెల్ల దొరలకి ఈ నల్ల దొరకి ఏమీ తేడా లేదు. వాళ్ళు దోపిడీ చేశారు, ఈనా దోపిడీ చేస్తున్నాడు. వాళ్ళు ద్రోహం చేశారు, ఈనా ద్రోహం చేశాడు. వాళ్ళు దొరల పోకడే, ఈనా దొరల పోకడే. మరి కేసీఆర్ కు తెల్ల దొరలకు ఏమిటి తేడా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణలో నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు.